నమస్తే నేను మీ రమా విశ్వనాథన్ చైనా దేశానికి గోబా గుయ్యం అనిపోయేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకున్నారు చైనా చాలా పెద్ద దేశం కదా ఆ దేశానికి కూడా షాకులు ఇవ్వడం సాధ్యం అవుతుందా ఎటువంటి నిర్ణయాలతోటి ఇలాంటి షాకులు సాధ్యమవుతున్నాయి అనే అంశాలని ఈ వీడియోలో చూద్దాం వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టైల్ ఏంటంటే ఆయన పెద్దగా పద్యాలు పాడరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు నిశ్శబ్దంగా దాని ఆనిపానులు గమనించి లోతుగా దాని సంగతి పరిశీలించి దానిని ఎవరైతే సమర్థవంతంగా ట్యాకిల్ చేయగలరో గమనించి ఆ వ్యక్తికి ఆ టాస్క్ అప్పగిస్తారు ఈ టాస్క్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యతని ఆ వ్యక్తి భుజస్కంధాలమే పెడతారు ఎప్పుడైతే అలాంటి బాధ్యత తీసుకున్నాడో ఆ వ్యక్తి కమాండర్ స్థాయిలో కమాండర్ తరహాలో దూసుకెళ్ళి టార్గెట్ని ఫినిష్ చేస్తూ ఉంటారు ఈ గడచిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో అటువంటివి ఎన్నో జరిగాయి ఇప్పుడు తాజాగా అటువంటిదే ఒక ప్రక్రియ జరుగుతోంది అదేంటో చూద్దాం చైనాతోటి భారతదేశానికి అతి పొడవైనటువంటి సరిహద్దు ఉంది ఈ సరిహద్దు ప్రాంతాల్లో సున్నితమైనటువంటివి కింద రెండు ప్రాంతాలని మనం గుర్తుంచుకోవాలి అది ఒకటి జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి లదాఖ్ రీజియన్ రెండోది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ మిగిలిన దేశాలకి చైనాకి ఉన్న తేడా ఏంటంటే చైనాది గొంగలి పురుగు మనస్తత్వం అంటే గొంగలి పురుగు పచ్చని ఆకుని చూస్తే తట్టుకోలేదు ఆ ఆకు దగ్గరికి చేరి ఆ ఆకు యొక్క కొనల్ని సరిహద్దుల్ని క్రమక్రమంగా క్రమక్రమంగా కొరికేసుకుంటూ ముందుకెళ్తుంది ఇదే మాదిరిగా చైనా కూడా చుట్టుపక్కల దేశాలు పచ్చగా ఉంటే తట్టుకోలేదు ఏ దేశమైతే ప్రగతి బాటను నడుస్తుందో ఏ దేశమైతే పచ్చగా ఉంటుందో దానిని తట్టుకోలేక సరిహద్దుల్లో గిల్లి కజ్జాలకు దిగడం ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు సరిహద్దుల్ని ఆక్రమించడం చైనా ఎప్పటి నుంచో చేస్తుంది అది ఈ సంవత్సరం క్రితం సంవత్సరం వ్యవహారం కాదు యాభై అరవై సంవత్సరాలుగా చైనా ప్రతి సంవత్సరం కూడా గొంగలి పొరుగు మాదిరిగా కొంత కొంత భూభాగాల్ని ఆక్రమించడం అనేది జరుగుతూ వస్తుంది ఈ మాదిరిగా చైనా ఆక్రమించినప్పుడు దీనికి రుజువులు లెక్కలు అంటూ ఉండవు కాబట్టి చైనాతో గొడవ ఎందుకు తలనొప్పి ఎందుకు కమ్యూనిస్టులతో ఉన్నటువంటి పూర్వక వాతావరణం ముఖ్యం కదా అనేటువంటి ధోరణితోటి గత ప్రభుత్వాలు చాలా కాలం వరకు కూడా నిర్లిప్తతతో వ్యవహరించాయి దీంతో చైనా సరిహద్దుల్లో ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తూ వచ్చింది కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించాక చైనా గొంగలీ పురుగు మనస్తత్వాన్ని చాలా దగ్గరగా పరిశీలించారు సైనిక అధికారులను పిలిపించి వారితోటి ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి అవేంటంటే సరిహద్దుల్లో చైనాని నిలువరించాలి అంటే కనుక దాంట్లో కొన్ని కష్ట సుఖాలు కష్ట సాధ్యాలు కనిపిస్తున్నాయి అవేంటంటే కనుక చైనాకి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కొండలు గుట్టలతో నిండి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడికి లాజిస్టిక్స్ లేదా ఆయుధాలని తీసుకువెళ్లాలంటే కూడా చాలా కష్టం అవుతున్నటువంటి పరిస్థితి సైన్యంస్ లేదా సైనికులు దాటిని భుజాన్ని పెట్టుకుని కిలోమీటర్లు కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి మరోవైపు సైన్యం చేసేటువంటి ఈ త్యాగాలు కానీ సైన్యం చేసేటువంటి ఈ సరిహద్దు కాపలా కానీ అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి ప్రజాప్రభుత్వాల నుంచి పౌర సమాజం నుంచి వచ్చేటువంటి మద్దతు లేదనట్లయితే కనుక సానుకూలత కూడా కొంత తక్కువగా కనిపించేటువంటి పరిస్థితి సో ఈ కష్ట నష్టాలని గమనించిన పిమ్మట నెమ్మదిగా భారత ప్రభుత్వము రెండు చర్యల్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది అందులో మొదటిది ఏంటంటే కనుక సరిహద్దు వెంట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల్ని అత్యంత వేగంగా అత్యంత సమర్థవంతంగా మెరుగుపరుస్తూ వచ్చారు అంటే పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వంతెనలు నిర్మించడము భవనాలు నిర్మించడం చేపట్టారు దీనివల్ల సైన్యం తమ ట్యాంకుల్ని కానీ వాహనాలను కానీ ఆయుధాలను కానీ సరిహద్దు ప్రాంతాలకి సునాయాసంగా తీసుకెళ్లి అక్కడ నిలుపుకోగలుగుతోంది దీంతో పెద్ద ఎత్తున సరిహద్దుల దగ్గర భారత సైన్యం పోగుపడి ఉండేసరికి చైనాకు దిక్కుతోచని పరిస్థితి గతంలో అయితే ఒకసారి కనుక అలజడి సృష్టించినట్లయితే భారత సైనికులు అక్కడ చేరుకోవడానికి చాలా సమయం పట్టేది ఈలోగా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ముందుకు వచ్చేసి చైనా సైన్యం అక్కడ టెంట్లు వేసి నిలబడుతూ ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి తొలగిపోయింది చీమ చిట్టుకుమన్నా కూడా సైనిక ట్యాంకర్లు సైనిక బలగాలు కూడా వడివడిగా సరిహద్దుల దగ్గర ప్రత్యక్షమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజాప్రభుత్వం నుంచి ఉండేటువంటి మద్దతు దీనికి గాను నిశ్శబ్దంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య ఏంటంటే ఈ సరిహద్దు ప్రాంతాలైనటువంటి లద్దాఖ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ సిక్కిం కానీ ఇటువంటి రాష్ట్రాలకి గవర్నర్లుగా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన అధికారులనే నియమిస్తున్నారు ఇది చాలా చాలా ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయం అంటే సైన్యం అవసరాలు ఏంటి సైన్యం ఏ తీరుగా పనిచేస్తోంది అనేటువంటిది తరతరాలుగా దశాబ్దాల తరబడి చూసినటువంటి అధికారులు రిటైర్డ్ అధికారులు గవర్నర్లుగా పౌర ప్రభుత్వానికి పౌర ప్రభుత్వానికి నాయకత్వం వహించడం అంటే కనుక రెండు వైపులా సైనిక అధికారులే ఉండేటువంటి పరిస్థితి సో ఈ కారణంగా ఏంటంటే సైన్యానికి కావలసినటువంటి పూర్తి స్థాయి మద్దతు అనేది లభిస్తుంది అనమాట ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి జరిగిన నియామకాన్ని ఇప్పుడు చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటి నుంచో చాలా సున్నితమైనటువంటి ప్రాంతం ఈ అరుణాచల్ ప్రదేశ్ని చేజిక్కించుకోవాలనేది చైనాకు ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ దీనిని అధిగమించేందుకు దీన్ని అడ్డుకునేటందుకు గాను అరుణాచల్ ప్రదేశ్కి కరడు కట్టిన సైనిక అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ కేటీ పర్ణాయక అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది కేటీ పర్నాయక్ ఏమీ మామూలు అధికారి కాదండోయ్ యుద్ధంలో అరవీర భయంకరుడుగా పేరు తెచ్చుకున్నారు శత్రు దేశాలైనటువంటి చైనా పాకిస్తాన్ పేరు చెబితేనే చాలు నిలువున మండిపోయేటువంటి ముక్కోపి అయినటువంటి సుదృఢమైన అధికారి అనమాట ఆయన చేసిన సేవలకు గాను గతంలో యుద్ధవీర్ అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును కూడా భారత ప్రభుత్వం బహుకరించింది సూటిగా చెప్పాలంటే కనుక చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి ఉండేటువంటి కష్టాలేంటి సుఖాలేంటి సమస్యలేంటి సానుకూలతలేంటి అన్నీ ఆయనకు కుట్టింపించండి ఇప్పుడు అటువంటి అధికారిని అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా పంపించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో సుదృఢమైనటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేటందుకు రంగం సిద్ధం చేసింది గతంలో కూడా అక్కడ ఆర్మీ అధికారి గవర్నర్గా పనిచేసి ఆయన లద్దాఖ్కి బీడి మిశ్రా గారు లద్దాఖ్కి తరలివెళ్తున్నారు ఈ మాదిరిగా రెండు సున్నితమైనటువంటి సరిహద్దు రాష్ట్రాల్లోనూ కూడా కరుడు కట్టిన సైనిక అధికారులని రిటైర్డ్ అధికారులని నియమించడం ద్వారా పౌర ప్రభుత్వం కూడా సైన్యానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేటట్లుగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయింది ఈ రకమైనటువంటి చాప కింద నీరు లాంటి చర్యల ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లయింది ఒక్క మాటలో చెప్పాలంటే చైనా ప్రభుత్వానికి నీళ్లతోటి జల్ల కొట్టినట్లు అనమాట మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వము చాలా కీలకమైనటువంటి మరొక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం అనే పేరుతోటి ఒక కార్యక్రమానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ యొక్క రూపురేఖలు తెలుసుకుంటే ఎవరికైనా సరే గూస్వంసొ వస్తాయి ఎందుకంటే సైన్యము ఏ అంశం మీద అయితే పదే పదే చెబుతోందో సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో మౌలిక వసతులు లేవు స్థానిక యువత నుంచి మాకు సహాయ సహకారాలు అందటం లేదు స్థానిక ప్రజలు భారత ప్రభుత్వం పట్ల సానుకూలమైనటువంటి వైఖరితోటి లేరు అని ఏదైతే సమస్య చెబుతూ వస్తుందో దాన్ని సంపూర్ణంగా అడ్రస్ చేసేటందుకు గాను ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది దీని కింద సరిహద్దుల్లో ఉండేటువంటి నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు వందల అరవై గ్రామాలని గుర్తించి ఆ ఆరు వందల అరవై గ్రామాల్లోనూ కూడా రూపురేఖల్ని పూర్తిగా మార్చివేసేటందుకు గాను నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని కేటాయించారు అంటే కేవలం ఆరు వందల గ్రామాల్లో నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు అంటే కనుక ఆ గ్రామాల్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం కంకణం కట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మరొక అంశం ఈ ఆరు వందల అరవై రెండు గ్రామాలు కూడా దాదాపుగా ఇంకా సంపూర్తిగా పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండేటువంటి గ్రామాలే ఆ గ్రామాల్లో ఈసారి నుంచి ఇప్పటికే అనేక చోట్ల రోడ్లు వంతెనల్ని కూడా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా అక్కడ పెద్ద ఎత్తున మౌలిక వసతులు కరెంటు ఇంటర్నెట్ సోషల్ మీడియా కనెక్టివిటీ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా మరోవైపున యువతకు నైపుణ్యాల్లో పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చి వారి యొక్క ఆదాయ వనరులను పెంచి ఆయా గ్రామాలని సుసంపన్నం చేసేటందుకు గాను కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది దీంతో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా మేలు కలుగుతుంది గ్రామాల రూపురేఖలు మారతాయి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థలు సమాజాలు అన్నీ కూడా సైనిక వ్యవస్థకి అంతిమంగా భారత వ్యవస్థకి కూడా సానుకూలంగా విశ్వసమైనటువంటి వ్యక్తులుగా మారతారు మరోవైపున పెద్ద ఎత్తున మౌలిక వస్తువులు యొక్క సమకూర్చడం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి సైనిక బలగాలు అద్భుతమైనటువంటి పటిమను ప్రదర్శించగలుగుతారు అంతిమంగా శత్రు దేశాలకి చుక్కలు చూపించగలుగుతారు ఇంత పెద్ద ఎత్తున ప్రణాళికను రచించినటువంటి ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది ఒకవైపు కరుడు కట్టిన సైనికాధికారులని గవర్నర్లుగా నియమించడం మరోవైపు గ్రామాల రూపురేపకలు మార్చేయడంతో గాను వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్స్ చేపట్టడం అనేటువంటిది కూడా ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వానికే చెల్లిందని అనుకోవచ్చు